Hey guys, what's up? Welcome back to my channel. This is Poojitha. So, ivalla Monday 13th August anamata. So, nenu morning nunchi na vlog start chestunanu. Ninna night aithe super duper tired ayipoyamu, vachesamu, padukunamu. So inka ninna nenu emi cheyaledu ekkuva. So, andukane ivalla morning e lesi nenu malli vlog start chestunanu. Morning ante mari early morning em kaadu. ఇప్పుడు 10:30 టైం అవుతుందన్నమాట. సో ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ నేను వెళ్ళి కొంచెం కుక్ చేసుకోవాలి, ఆ తర్వాత నేను జిమ్కి వెళ్ళాలన్నమాట. సో మేము ఈవినింగ్, యూజువల్లీ ఈవినింగ్ నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి జిమ్కి వెళ్తాము, బట్ నేను ఇప్పటి నుంచి అనుకుంటున్నాను మార్నింగే జిమ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో దట్ నాకు చాలా టైం మిగులుతుంది, సో నేను వీడియోస్ చేసుకోవడానికి, నా క్రాఫ్ట్ వీడియోస్ చేసుకోవడానికి టైం సేవ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను అనమాట. సో జిమ్కి వెళ్ళేసి వచ్చాక ఇంటి వర్క్ అంతా అయిపోయాక నేను యూట్యూబ్కి నా టైం, మిగతా టైం అంతా డెడికేట్ చేయొచ్చు. సో అందుకని అలా డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇప్పుడైతే నేను నా కిచెన్లోకి వెళ్ళిపోయి కుక్ చేసేసి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి, సో ఇలా నా రొటీన్ అనమాట. సో చూద్దాము ఇవాళ నేను ఏమేమి చేస్తాను అదంతా నేను బ్లాగ్ చేస్తాను. అండ్ ఆల్సో నేను జిమ్ నుంచి వచ్చాక బాడీ షాప్ హాల్ కూడా వీడియో బ్లాగ్ చేసి మీకు చూపిస్తాను, ఓకేనా? సో యా, సో గాయస్ హాయ్, నేను జిమ్కి స్టార్ట్ అయ్యాను. సో మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 మినిట్స్ వాక్ అన్నమాట. సో ఇంటి దగ్గరనే కాబట్టి ఎప్పుడు వర్కౌట్ చేయాలనిపిస్తే అప్పుడు వెళ్ళొచ్చు, బట్ నేను నా వర్కౌట్ రొటీన్ చేంజ్ చేసుకుంటున్నాను. సో ఇంతకుముందు ఈవినింగ్ వెళ్ళేదాన్ని,
బట్ ఇప్పుడు మార్నింగే వెళ్దామని ఇందాక చెప్పినట్టు నేను డిసైడ్ అయినా అనమాట. సో ఇప్పుడు 12:00 అవుతుంది, 12 PM. సో 12 to 1, 1:30 వరకు నేను నా టైం జిమ్లో స్పెండ్ చేస్తాను. సో ఆ తర్వాత నేను ఇంటికి వస్తాను అనమాట. సో వెదర్ అయితే చాలా చాలా బాగుంది, మంచి సన్నీ వెదర్. నిన్న మాత్రం వర్షం పడింది అనమాట, బట్ ఇవాళ అగైన్ మళ్ళీ ఎండ్ వచ్చేసింది. అండ్ ఇంకొక 1 మంత్ 1, 1.5 మంత్ మాత్రమే ఉంది సమ్మర్కి. 1, 1.5 మంత్ అయిపోగానే మళ్ళీ వింటర్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఈ సన్నీ ఎప్పుడు చూస్తామో తెలీదు. సో అది మ్యాటర్ అనమాట. అండ్ ఇంకొకటి, మేబీ ఇంకా 2 మంత్స్లో నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను. నేను చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఆ ప్లేస్ గురించి నేను ఇప్పుడు మీతో చెప్పాలనుకోవట్లేదు, బట్ నేను వన్స్ ఫిక్స్ అయిపోయాక, అంతా అయిపోయాక ఆ ప్లేస్ గురించి, ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను, మళ్ళీ ఎప్పుడు వస్తాను అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. బట్ అప్పటి వరకు మీకు సస్పెన్స్ అన్నమాట. సో ఆ ప్లేస్కి వెళ్ళడానికి నేను ముందు ప్రిపరేషన్ అవుతున్నా, లైక్ ఫిట్ అవుతున్నాను. సో 2 మంత్స్ మాత్రమే ఉంది. సో ఈ 2 మంత్స్లో ఫిట్ అయిపోయి మంచిగా, అంటే ఫిట్ అంటే ఆల్రెడీ నేను నా వర్కౌట్ రొటీన్ చేస్తూనే ఉన్నాను, బట్ దెన్ మళ్ళీ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి అని అనుకుంటున్నాను అనమాట. సో చూద్దాము హౌ ఫార్ ఐ డూ. 1 మినిట్. సో యా, సో నన్న వర్కౌట్ అయిపోయాక మళ్ళీ మీతో మాట్లాడతాను. సో గాయస్ హాయ్, నేను ఇంటికి వచ్చేసిన అనమాట, వర్కౌట్ అయిపోయింది ఇప్పుడే. సో మా అపార్ట్మెంట్ కింద కూర్చున్నాను. నాకు ఈ ప్లేస్ చాలా చాలా ఇష్టం, చుట్టూ గ్రీనరీ, ఫ్లవర్స్ చాలా బాగుంటుంది. సో అందుకే ఇప్పుడే ఒక 5 మినిట్స్ కూర్చొని ఆ తర్వాత పైకి వెళ్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్నాను కాబట్టి మీతో మాట్లాడదాము, టైం ఛాన్స్ దొరికినప్పుడే మాట్లాడాలి కదా. సో మాట్లాడదామని చెప్పి వీడియో ఆన్ చేశాను. సో యాక్చువల్లీ వర్కౌట్ వెంట్ వెల్. సో మంచిగా వర్కౌట్ చేశాను, 1 అవర్ వరకు వర్కౌట్ చేశాను. 1.5 అవర్ వర్కౌట్ చేద్దామని అనుకున్నాను, కానీ నా మైండ్లో ఒకటి అలా అలా తిరుగుతూ ఉండే అనమాట. సో అది ఏంటి అంటే, మా ఇంటి కిచెన్లో స్టవ్ ఉంటుంది కదా. సో స్టవ్ ఆన్లో అంటే ఎక్కువ హీట్ అయినప్పుడు కానీ, లేదా అలాగే కంటిన్యూస్గా ఆన్లో ఉంటే, విండోస్ అన్నీ క్లోజ్ ఉన్నప్పుడు, ఎగ్జాస్ట్ అదంతా ఆన్లో లేనప్పుడు, సో ఇల్లంతా హీట్ అయిపోయి ఇమీడియట్గా ఇంట్లో సైరన్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ప్రతి అపార్ట్మెంట్లో ఆ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఈ ఇల్లు హీట్ అయినప్పుడు ఇమీడియట్గా అది సైరన్ ఆన్ అయిపోయి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అది ఇమీడియట్గా ఇండికేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఇంటికి వస్తారు, ఇదంతా ఇష్యూస్ అవుతూ ఉంటాయి అనమాట. సో మాకు ఒక 2-3 టైమ్స్ అలా అయింది, బట్ సైరన్ వచ్చింది, లైక్ ఆ హార్న్ వచ్చింది. వచ్చినప్పుడు ఇమీడియట్గా మేము వెళ్ళి అక్కడ ఎక్కడైతే సౌండ్ వస్తుందో, సో అక్కడ వెళ్ళి టవల్తో ఇలా ఇలా ఊపగానే ఇమీడియట్గా వెళ్ళిపోయింది. సో అది అంత పెద్ద ఇష్యూ ఏం కాలేదు, బట్ థ్యాంక్ఫుల్లీ మా హస్బెండ్ ఉన్నప్పుడే వచ్చింది కాబట్టి, సో నేను టెన్షన్ పడకుండా ఇద్దరం కలిసి చేసేసాము. సో నాకు ఇప్పుడు నేను నా జిమ్కి వెళ్ళే ముందు నేను ఇంట్లో కుక్ చేసి వెళ్ళాను కదా, సో నాకు అదే టెన్షన్ అనమాట. జిమ్కి వెళ్ళాక వర్కౌట్ చేస్తుంటే సడన్గా గుర్తుకొచ్చింది నేను ఆఫ్ చేశానా లేదా అని గుర్తుకొచ్చింది అనమాట. దో నేను ఆఫ్ చేశాను, నేను కన్ఫర్మ్ అయినా కూడా నాకు ఊరికే అది వస్తూ ఉంటుంది. సో మళ్ళీ నేను ఇంట్లో లేను, ఈవెన్ అవుతే ఎలా అని చాలా టెన్షన్ అయింది. సో అది ఊరికే గుర్తుకొస్తుంది, కానీ ఐఎమ్ ష్యూర్ దట్ నేను ఆఫ్ చేశాను అని 100% ష్యూర్ నాకు ఉంది. బట్ స్టిల్ నాకు ఊరికే లేదు, ఆఫ్ చేయలేదేమో, సైరన్ వస్తుందేమో, ఏమైనాయిందేమో అని ఇదే ఆలోచన ఉండే అనమాట. సో 1.5 అవర్ చేద్దాం అనుకున్నా, కానీ ఇంకా 1 అవర్తో ఆపేశాను, బికాజ్ ఎక్కువసేపు చేయాలని అనిపించలేదు. బట్ స్టిల్ 1 అవర్ ఆఫ్ వర్కౌట్ ఇస్ గుడ్. సో చాలా మంచిగా వర్కౌట్ చేశాను.
అండ్ సో అది చెప్దాం అనుకున్నాను మీతో. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూస్తాను మేబీ అది ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా ఏంటి అని, బట్ ఐఎమ్ ష్యూర్ 100% అది ఆఫ్లోనే ఉంది. నాకు తెలుసు, నేనే అనవసరంగా టెన్షన్ పడుతూ ఉంటాను ఊరికే, నాకు తెలిసి కూడా టెన్షన్ పడుతూ ఉంటాను. సో అది అనమాట. అండ్ వెదర్ అయితే చాలా చాలా బాగుంది, నా పైన ఎగ్జాక్ట్లీ నా పైనే సన్ ఉందన్నమాట. అండ్ ఈ గార్డెన్ ఏరియా ఇదంతా చాలా బాగుంది. నేను ఇక్కడ లుక్ బుక్ ఏదన్నా షూట్ చేద్దామని అనుకుంటున్నాను, బట్ చూద్దాము. మా హస్బెండ్ ఎప్పుడైనా ఫ్రీ అయినప్పుడు ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకొని ఒక లుక్ బుక్ డెఫినెట్లీ ఈ ప్లేస్లో నేను ఫిల్మ్ చేస్తాను అనమాట. సో అది మ్యాటర్. సో ఇప్పుడు పైకి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యేసి లంచ్ తిని తర్వాత నా సెకండ్ ఛానల్కి నేను వీడియో ఫిలిం చేయాలి. ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది నేను అప్లోడ్ చేయలేదు. అది రీజన్ ఏంటి అంటే అప్లోడ్ చేయకపోవడానికి నేను అమెజాన్లో కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను అన్నమాట. బట్ దెన్ నేను ఆర్డర్ చేశాక కూడా నాకు డెలివరీ కాలేదు అమెజాన్ ప్రోడక్ట్స్. అది ఎందుకు డెలివరీ కాలేదు ఇదంతా నాకు తెలియట్లేదు. మా అడ్రస్ కరెక్ట్ ఇచ్చాము, మా ఫోన్ నెంబర్ ఇచ్చాము, మా బస్ కోడ్ ఇచ్చాము, అన్నీ ఇచ్చాము, బట్ దెన్ ప్రోడక్ట్ మళ్ళీ రిటర్న్ అయిపోయింది. నేను ఇవన్నీ క్రాఫ్ట్ వీడియోస్ చేయడానికి అన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నాను, అవి లేకపోతే వీడియోస్ చేయడం కొంచెం కష్టం అనమాట. బట్ దెన్ మళ్ళీ అవి రిటర్న్ అయిపోయాయి, మళ్ళీ మేము కస్టమర్ సెంటర్కి కాల్ చేసి కనుక్కున్నాము. ఈరోజు డెలివరీ అన్నారు, అవి నాకు 6th రోజే డెలివరీ అవ్వాలి, బట్ అవ్వలేదు. మరి ఇవాళ వస్తుందో రాదో చూద్దాము. ఇవాళ వచ్చినా రాకపోయినా ఒక వీడియో అయితే నేను కంపల్సరీ నా దగ్గర ఉన్న వాటితో షూట్ ఫిలిం చేద్దాం అనుకుంటున్నాను. సో అది చేసి నా సెకండ్ ఛానల్లో వీడియో ఇవాళ అప్లోడ్ చేయాలి ఎట్టి పరిస్థితిలో. సో అది మ్యాటర్. సో సో గాయస్, నేను బాడీ షాప్ ప్రోడక్ట్స్ హాల్ చేస్తా అని చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో. మీరు లాస్ట్ వ్లాగ్లో మీరు చూసినట్టయితే మేము బాడీ షాప్కి వెళ్ళి కొన్ని ప్రోడక్ట్స్ కొన్నాము, బికాజ్ కొంచెం దాంట్లో సేల్ ఉండే అండ్ ఆల్సో మా ప్రోడక్ట్స్ అయిపోయాయి అన్నమాట. సో అందుకని వెళ్ళి బాడీ షాప్లో కొన్నాము. సో ఏం కొన్నాము అనేది నేను మీకు ఇవాళ చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి టీ ట్రీ ఫేస్ వాష్ అన్నమాట. ఇది రియల్గా స్కిన్కి చాలా చాలా బాగుంటుంది. దీని రివ్యూ ఆల్రెడీ నేను చేశాను, అది నా ఛానల్లో ఉంది. మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే మీ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇచ్చాను, సో మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ ఈ బాడీ షాప్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అన్నమాట. సో ఇది కూడా కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. దో ఇక్కడ ఆల్ స్కిన్ టైప్స్ అని రాసున్నా కూడా కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఈ వైటమిన్ ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది. సో దీని లోపల ఎలా ఉంటుంది నేను ఇక్కడ పక్కన ఇంకొక పిక్చర్ ఇన్సర్ట్ చేస్తాను, సో మీరు చూడొచ్చు. ఇక్కడ ఏమేమి రాసిందో నేను చదువుతాను. Light weight facial moisturizer that protects and locks in moisture for all day hydration. So evarkaithe manchi hydrating moisturizer kavali and also combination skin vallu manchi moisturizer enti ani anukunte meeru vitamin E body shop lo unna vitamin E moisturizer me try cheyochu. So next vachesi nenu tea tree pore minimizer konnanu.
ఇది నేను ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను, నేను ఇంతవరకు ఎప్పుడు యూస్ చేయలేదు. బట్ ఇది నేను విన్నాను, ఇది పోర్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా వర్క్ చేస్తుంది అని చెప్పి. సో అందుకనే ట్రై చేద్దామని నేను ఇది తీసుకున్నా అన్నమాట. సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రాప్స్ ఆఫ్ లైట్ బాడీ షాప్ ది సీరమ్ అన్నమాట. ప్యూర్ హెల్తీ బైటనింగ్ సీరమ్ అని ఉంది. ఇంతకుముందు మేము టీ ట్రీ సీరమే యూస్ చేసాము, బట్ ఇప్పుడు ఇది ట్రై చేద్దామని డ్రాప్స్ ఆఫ్ లైట్ ఈ సీరమ్ తెచ్చుకున్నాము. బేసిక్గా సీరమ్ అనేది మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్కిన్ పైన స్కిన్ని డ్యాప్ చేసుకుని స్కిన్ పైన ఫస్ట్ సీరమ్ అప్లై చేసుకుంటే మన స్కిన్లో సెక్రెట్ అయ్యే ఆయిల్ అంతా రాకుండా ఈ సీరమ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. సో సీరమ్ అప్లై చేసుకున్న తర్వాత మనము మాయిశ్చరైజర్ అండ్ ఎస్పిఎఫ్ లేదా ఫౌండేషన్ ఇవన్నీ మనం యూస్ చేయొచ్చు. బట్ బేర్ స్కిన్ పైన సీరమ్ యూస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ గుడ్, ఇది కూడా కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి బాగా వర్క్ చేస్తుంది. సో ఇవే అండి నా బాడీ షాప్ ప్రోడక్ట్స్, జస్ట్ 4 ప్రోడక్ట్స్, ఇంకా ఎక్కువ ఏం కొనలేదు. సో మీకు ఈ పోర్ మినిమైజర్ రివ్యూ కావాలంటే చెప్పండి, ఐ డెఫినెట్లీ డూ ఇట్. బట్ నేను ఇప్పుడే కాదు, కొన్నిసార్లు ఇంకో కొన్నిసార్లు యూస్ చేసిన తర్వాత నేను రివ్యూ చేస్తాను. సో దట్స్ ఇట్. సో గాయ్స్, నేను క్లోత్స్ ఫోల్డ్ చేస్తున్నాను ఇప్పుడు. యాక్చువల్లీ ఏంటి అంటే నా సెకండ్ ఛానల్కి నేను వీడియో ఫిల్మ్ చేయాలని చెప్పాను కదా, సో అస్సలకి నాకు టైం కుదరలేదు. ఈరోజంతా ఏంటో తెలియకుండానే డే అంతా అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. సో నాకు టైం కూడా అసలు లేకుండే, అందుకని నేను వీడియో ఫిల్మ్ చేయలేదు. సో ఏంటి అంటే బేసిక్గా ఏ క్రాఫ్ట్ వీడియోస్ చేయాలనుకున్నా మనము ముందు దానికి కొంచెం ప్రిపరేషన్ ఉంటుంది. సపోజ్ నేను ఏదైనా ఫ్లవర్ ఎలా చేయాలి అనేది నేను వీడియోలో చూపించాలనుకున్నాను అనుకోండి, దాని ముందు నేను ప్రిపేర్ చేసుకోవాలి. లైక్ కొన్ని ఫ్లవర్స్ నేను ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే సో దాట్ నేను చూపించిన ఫ్లవర్తో సహా ఈ ఫ్లవర్స్ కూడా చూపించినప్పుడు మీకు అర్థమవుతుంది, వీడియోలో కూడా చూపించడానికి చాలా బాగుంటుంది అనమాట. సో దానికి ప్రిపరేషన్ అంతా నేను చేసుకుంటూ కూర్చున్నాను. సో టైం అయిపోయింది ఫిల్మ్ చేయడానికి, ఇప్పుడు ఆల్మోస్ట్ 7:00 అవుతుంది. ఇంకా నేను నా డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి అండ్ ఆల్సో లైటింగ్ కూడా మార్నింగ్ ఉన్నంత బ్రైట్నెస్ ఇప్పుడు లేదు, సో ఆ లైటింగ్ కూడా తగ్గిపోయింది అనమాట. సో అందుకనే నేను అనుకుంటున్నాను ఇవాళ నేను కంప్లీట్గా ప్రిపేర్ చేసేసుకొని రేపు పొద్దున ఏ వీడియో అయితే నేను ఫిలిం చేయాలనుకుంటున్నానో ఆ వీడియో ఫిలిం చేసేసి రేపు నా సెకండ్ ఛానల్లో క్రాఫ్ట్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో రేపు నేను ఫిలిం చేసే అంటే నేను అప్లోడ్ చేసే వీడియో ఏంటి అంటే నేను ఏం చూపిస్తున్నానంటే న్యూస్ పేపర్తో రోజ్ ఫ్లవర్ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే రేపు నేను అప్లోడ్ చేశాక నేను మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను రేపటి వ్లాగ్లో కూడా. అండ్ ఆల్సో నా న్యూ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీలో ఎవరన్నా క్రాఫ్ట్ లవర్స్ ఉంటే మీకు ఇంట్రెస్ట్ అయి ఉంటే మీరు వెళ్ళి నా ఛానల్ని చూడొచ్చు అండ్ ఆల్సో వీడియోస్ అన్ని చూసి నన్ను సపోర్ట్ చేయొచ్చు అన్నమాట. దట్స్ ఇట్, నేను ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మీ. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు చెక్ మై సెకండ్ ఛానల్ ప్లీజ్. మీకు నచ్చితే వెళ్ళిన సెకండ్ ఛానల్ కూడా చెక్ చేయండి, మర్చిపోకండి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నేను మళ్ళీ రేపు న్యూ బ్లాగ్తో మీ ముందుంటాను. బాయ్.